మెదక్ జిల్లా చంద్రశేఖరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తాలో ఆదివారం కావడంతో కొంత మందితో ఓ చర్చి ఫాదర్ ప్రార్థన నిర్వహించారు. ఓ పక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ప్రబలకుండా నియంత్రణ మార్గాలు కట్టుదిట్టంగా చేపడుతున్నప్పటికీ చర్చ్ ఫాదర్ ప్రతి ఆదివారం మాదిరిగా చర్చిలో ప్రార్థనలు చేపట్టారు. దీంతో చిన్నశంకరంపేట పోలీసులు చర్చ్ ఫాదర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు. ఇద్దరు ఏం చేస్తున్నావు? 10 మంది గ్యాదర్ అయితే ఒక్కళ్ళకు ఉంటే చాలు బ్యాక్టీరియా. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి కుటుంబంలో ఎవరైనా చుట్టాలు ఎవరైనా వస్తారు బయట బయట తిరుగుతారు. ఆమె బ్యాక్టీరియా వచ్చింది తెలుస్తారు, కోల్పోయినా పారేతానికి కరుస్తుందా, గులగుల అవుతుందా, ఏది రాకుండా వచ్చేస్తుంది బ్యాక్టీరియా. ఇలా మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరు నిద్రపోతలే, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నారు రోడ్ల మీద. స్టేట్మెంట్స్ వింటున్నావా? ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నాడు? గతి లేక కైకిలు చేసుకునే వాళ్ళకు బియ్యం పప్పు కాడికి వెళ్ళి ఇస్తాము, ఇంట్లోకి వెళ్ళి జరగకూడదు బతుకోండి, ఆనంతరం ఉంటే ఏమైనా చేసుకో బతుకుదామని చెప్తున్నారు. ఇటువంటి చూడలో ఊక దగ్గర గదర వేస్తే ఏం చేస్తారు చెప్పు. మీకేం అర్థమైంది మరి చెప్పు. మరి బ్యాక్టీరియా రాదు బయట చదువుతామని చెప్పండి, మేము కూడా వచ్చుకుంటాం. అందరం చదువుతాం. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, వాళ్ళు ఇక్కడ పంపండి. రే సంఘాంతరాలకి వచ్చి ఇక్కడ వైరస్ మొదలు పెట్టిరే, కిరస్తానిజం పెట్టి బుద్ధ కింద నీళ్ళు వచ్చాడు. దానికి తోడు కాక ఇంకా పని చేయకుండా ఏం చేస్తావు నువ్వు? మీరు జీతాల కోసం హైందవ జాతి అనేది ఇవాళ జీవన విధానాన్ని నేర్పింది. జీవన విధానం హిందుత్వం అనేది అసలు జీవన విధానం అనేది కళ్ళ మీద ఇచ్చిపెట్టేసి ఏదేదో తీసుకొచ్చి ఏదేదో రుద్దుతున్నారు. ప్రతిపక్షం ఉన్నా కానీ హిందూ మతం హైందవ జాతి హిందువులు బతుకనేశ్వర మతం మార్పిడి అని చెప్పి వెళ్ళిపెడుతున్నాం. ఈ సంగతి నా సంగతి పక్కపెట్టి మన చేత ఎన్నుకున్న వాడు నాయకులే అంటున్నాను. హిందూ మతం అని ఏ గాడిది కొడుకు అంటాడు? స్వాంతం తెలిసిన వాడు ఎవడన్నా మతం అంటాడు? ఎవడన్నా సార్? లేదు మతమా అది మతం కాదు.